ఏపీలో ఆల్ పార్టీస్ చలో ఢిల్లీ అన్నాయి. ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, బీజేపీలు ఈసీని కలిసి ఫిర్యాదులు ఇచ్చాయి. ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో సీఈసీని కలిశారు వైసీపీ నేతలు. 40,76,580 ఓట్లను ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి టీడీపీ నేతలు పలు ప్రాంతాల్లో నమోదు చేసినట్టుగా ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. అటు దొంగ ఓట్లను చేర్చడంలో వాలంటీర్లదే కీలక పాత్ర అంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది ప్రతిపక్ష టీడీపీ. ఇక వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని ఈసీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఓట్ల అక్రమాలపై పార్టీల పోటాపోటీ ఫిర్యాదులతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఢిల్లీకి చేరిన ఏపీ ఓట్ల పంచాయతీ హస్తినలో ఈసీకి, వైసీపీ, టీడీపీ, బీజేపీ పోటాపోటీగా ఫిర్యాదులు. అమెరికాలోని సర్వర్లలో టీడీపీ దొంగ ఓట్ల డేటాను భద్రపరుస్తోందని వైసీపీ ఫిర్యాదు. లండన్ లో ఉన్నటువంటి ఒక సర్వర్లో డేటా అంతా కూడా పొందుపరచడం జరిగింది. 10 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయంటూ టీడీపీ కంప్లైంట్. సుమారు 10 లక్షలకు పైగా ఓట్లని మేము ఇచ్చిన కంప్లైంట్లు పరిష్కరించకుండా ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసే విధంగా ప్రయత్నం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఫిర్యాదు. ఇవాళ మేము కంప్లీట్ రుజువులతో సహా వారికి అందించడం జరిగింది. ఏపీలో ముదిరిన ఓట్ల లొల్లి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ముఖ్యంగా ఓట్ల వ్యవహారానికి సంబంధించి వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఎలక్షన్ కమిషన్ గడపతొక్కిన పార్టీలు ఇప్పుడు హస్తినలో ఫిర్యాదు చేశాయి. ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, బీజేపీలు ఢిల్లీలో ఈసీని కలిసి ఫిర్యాదులిచ్చాయి. లక్షల్లో దొంగ ఓట్లు నమోదయ్యాయంటూ ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించడంపై విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎంపీలు ఢిల్లీలో గురువారం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఏపీలో టీడీపీ నేతలు 40,76,580 ఓట్లను ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాల్లో నమోదు చేసినట్టుగా ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో నివసిస్తున్న టీడీపీ సానుభూతి పరుల ఓట్లు ఏపీలో టీడీపీ నేతలు నమోదు చేయించారని అన్నారు. టీడీపీ ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘిస్తూ మై పార్టీ డాష్ బోర్డ్ యాప్ ద్వారా ప్రజల కుల, మత, వ్యక్తిగత వివరాలు సేకరిస్తోందని అన్నారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం అన్న విషయాన్ని ఈసీ అధికారుల దృష్టికి తీసుకొచ్చామని అన్నారు. ఈ డేటాను అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న సర్వర్లో భద్రపరుస్తున్నారని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఒక వ్యక్తి కులాన్ని తెలుసుకోవడం ద్వారా పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘించేలా అనేక అవకతవకలకు పాల్పడుతున్నారని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటాని, ఇమేజ్ ఫార్మేట్ లో ఇచ్చినటువంటి డేటాని లండన్ లో ఉన్నటువంటి ఒక సర్వర్లో, ఒకటి న్యూయార్క్ లో ఉంటుంది, ఈ యొక్క డేటా అంతా కూడా ఈ లండన్ లో ఒక సర్వర్లో పొందుపరచడం జరిగింది. పొలిటికల్లీ కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా ఒక వ్యక్తిని మీ క్యాస్ట్ ఏంది అని నన్ను అడగడం, పోలరైజేషన్ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్ అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయాలి, ఈ విషయంగా తెలుగుదేశం పార్టీ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఫర్ ఇల్లీగల్ యాక్షన్స్ అన్నటువంటి విషయాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది. టీడీపీ నేతలు కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఏపీలో వాలంటీర్లు రాజ్యాంగేతర శక్తులుగా మారిపోయారని, దొంగ ఓట్లను చేర్చడంలో వాలంటీర్లదే కీలక పాత్ర అని ఈసీకి ఫిర్యాదు చేసింది ప్రతిపక్ష పార్టీ టీడీపీ. ఏపీలో 10 లక్షల దొంగ ఓట్లున్నాయని ఫిర్యాదు చేశామన్నారు ఎంపీ కనకమేడల. సుమారు 10 లక్షలకు పైగా ఓట్లని మేము ఇచ్చిన కంప్లైంట్లు పరిష్కరించకుండా ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసే విధంగా ప్రయత్నం చేశారు. ఈ ఓట్లు ఏ అయితే కంప్లైంట్లు ఇచ్చామో అవి పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దీని అంతటికి కారణం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల యంత్రాంగం ఏదైతే దాని కింద కమిషన్ కింద పనిచేస్తున్నారో వాళ్ళని ప్రభావితం చేస్తూ, భయభ్రాంతులు చేస్తూ, వాళ్ళకు అనుకూలమైన చోటను మాత్రమే వ్యవహరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు.
ఇక బీజేపీ నేతలు కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఓట్ల అక్రమాలకు సంబంధించిన ఆధారాలని పెన్ డ్రైవ్ లో ఈసీకి ఇచ్చామన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు పురంధేశ్వరి. పెన్ డ్రైవ్ లో ఏదైతే ఇప్పుడు ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, ఎంటీ ప్యానెల్స్ దగ్గరుండి ఏ విధంగా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇవాళ మేము కంప్లీట్ రుజువులతో సహా వారికి అందించడం జరిగింది. మరి ఇంతకుముందు ఆ రకంగా ఇచ్చారో లేదో మాకు తెలియదు. సో వీఆర్ హోపింగ్ డెఫినెట్గా వారు యాక్షన్ తీసుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం, అట్లీస్ట్ ఎంక్వైరీ చేస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. మొత్తానికి ఏపీలో ఓట్ల పంచాయతీపై పోటాపోటీగా వైసీపీ, టీడీపీ, బీజేపీ ఫిర్యాదులు ఎలక్షన్స్ ముందు మరింత పొలిటికల్ హీట్ ని రగిలిస్తున్నాయి. మరి ఆయా ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.